ముందు ఒకసారి ట్యాంక్ బండ్ వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ ఆలు రమేష్ ఉన్నారు. నిమజ్జనానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. రమేష్, గణపతుల నిమజ్జనం కొనసాగుతోందా? ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యని అధికారులు చెప్తున్నారు? ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు పూర్తవడానికి? కొనసాగుతోంది. ఇంకా వేలాదిగా గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తూనే ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇటువైపు చూసుకున్నట్టయితే రవీంద్ర భారత్ వైపు, మరోవైపు ఎంజీఎం మార్కెట్ వైపు కూడా విగ్రహాలు బారులు తిరిగి కనబడుతూ ఉన్నాయి. నిమజ్జనానికి విధులు నిర్మిస్తున్న సిబ్బంది అలు పెరగకుండా తమ విధులను కొనసాగిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా అదే వేగంతో అంతే మొత్తంలో విగ్రహాలు వస్తూ ఉన్నాయి. విగ్రహాల తరలింపుకు ఉన్న క్రేన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇప్పటికే వేలాదిగా విగ్రహాల నిమజ్జనం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా పెద్ద మొత్తంలో విగ్రహాల నిమజ్జనం పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన విగ్రహాలు, భారీ విగ్రహాల నిమజ్జనం దాదాపు పూర్తయినప్పటికీ కూడా ఇంకా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు తరలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు ఎన్టీఆర్ మార్గ్లో చూసుకున్నా, నెక్టైస్ రోడ్డు వైపు చూసుకున్నా, ట్యాంక్ బండ్ వైపు చూసుకున్నా, అన్ని వైపుల నుంచి కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఈ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఇంకా తరలి వస్తున్నాయి సుదూర ప్రాంతాల నుంచి, నగర శివారుల నుంచి కూడా విగ్రహాలు తరలి వస్తున్న నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసి ఉన్న పరిస్థితి నిరాటంకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా నిమజ్జన కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. అయితే ప్రధానంగా ఏదైతే మహాగణపతి, ఖైరతాబాద్ మహాగణపతి ఉందో, మహాగణపతి నిమజ్జనం ప్రతి సంవత్సరం ఆలస్యం అవుతుంది. ఈ సంవత్సరం మరింత ఆలస్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే మహాగణపతిని ట్రాలీపైకి ఎక్కించారు. ట్రాలీపైకి ఎక్కించిన తర్వాత ఆ వెల్డింగ్ వర్క్స్ పూర్తి చేయడానికి దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి మహాగణపతి కదులుతాడు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు రాత్రి వరకు చీకటి పడిన తర్వాతే మహాగణపతి ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ముందుగా సాధ్యమైనంత ముందుగా మొదటి రోజు, రెండో రోజు స్టార్టింగ్లోనే నిమజ్జన కార్యక్రమాన్ని ముగించాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పెరుగుతున్న విగ్రహాల సంఖ్య నిమజ్జన కార్యక్రమం ఆలస్యం కారడానికి కారణమవుతుందని చెప్పచ్చు. ప్రతి సంవత్సరం కూడా 10 నుంచి 20% విగ్రహాల సంఖ్య పెరుగుతుంది. ముందుగా కొన్ని విగ్రహాలను 11 రోజులకు ముందుగానే నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా సంఖ్య పెరగడం కారణంగా నిమజ్జన కార్యక్రమం ఆలస్యం అవుతుంది. ఈసారి మహాగణపతికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండడానికి, సాధారణ ర్యాలీకి మహాగణపతికి మధ్య క్లాష్ కాకుండా ఉండడం కోసం కొంత ఆలస్యం చేశారనేటువంటి వాదన కూడా వినిపిస్తున్నాయి. మరి ఒక 2-3 గంటల తర్వాత మహాగణపతి, ఖైరతాబాద్ మహాగణపతి అక్కడి నుంచి కదిలే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు ఈ గణేష్ నిమజ్జనం ఏదైతే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుందో ఇది పూర్తి అయ్యేసరికి, మరోవైపు మహాగణపతి సాగర్కు చేరుకుని 4వ నెంబర్ క్రేన్ ద్వారా నిమజ్జనం కావడానికి కూడా రాత్రి వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ నగరంలో పలు చోట్ల, ముఖ్యంగా సచివాలయ పరిసర ప్రాంతాల్లో, సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వినాయక నిమజ్జన వాహనాలను మాత్రమే, వినాయకుడు తీసుకువస్తున్నటువంటి వాహనాలను మాత్రమే ఇక్కడికి అలౌ చేస్తున్నారు. సాధారణ వాహనాలను, పాసులు లేనటువంటి వాహనాలను పూర్తిగా నియంత్రిస్తున్న పరిస్థితి. ఈ యొక్క పరంపర మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత 2-3 గంటల తర్వాత ఈ యొక్క నిమజ్జనం ఒక కొలిక్కి వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ మార్గంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి.